గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ కాజా టోల్ ప్లాజా వద్ద గంజాయి దొంగలను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సీపట్నం నుంచి గుంటూరు జిల్లా చిలకలూరుపేటకు తరలిస్తున్న సుమారు 120 కేజీల గంజాయితో పాటు నలుగురు నిందితులను ఓ బొలోరా వాహనం ఒక బుల్లెట్ వాహనంను స్వాధీనం చేసుకున్నారు. చిలకలూరుపేట ఇతను ఫ్రూట్స్ వ్యాపారం చేసేవాడు. అదేవిధంగా ఇతనికి యదనపూడి మండలం ప్రకాశం జిల్లా యనమతల గ్రామస్తుడైన మండవ వెంకటరత్నం ఫ్రూట్స్ వ్యాపారం చేసే అతనితో స్నేహం ఉంది. ఎందుకంటే సుభాని అమ్మగారిది యనమతల గ్రామం అయినందున వీళ్ళిద్దరూ ఫ్రూట్స్ వ్యాపారం చేస్తూ పరిచయంగా ఉండేవాళ్ళు స్నేహంగా. అయితే ఈ కోవిడ్-19 లాక్డౌన్ వల్ల వీళ్ళ ఫ్రూట్స్ వ్యాపారం సరిగా సాగలేదని వీళ్ళు గంజాయి అమ్మాలని నిర్ణయించుకున్నారు. సహజంగా ఈ వెంకటరత్నం నర్సీపట్నం ఏజెన్సీ ఏరియా నుండి జాక్ ఫ్రూట్సు, పైనాపిల్సు, ఉసిరి, చింత తీసుకొచ్చి అమ్మేవాడు కాబట్టి ఇతనికి అక్కడ గంజాయి పండించే వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే అతను ఒక బొలెరో క్యారేజ్ వెహికల్ కూడా కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసి వీళ్ళిద్దరూ ఇప్పటికీ 9-10 నెలల నుండి నర్సీపట్నం ఏజెన్సీ ఏరియా నుండి గంజాయి తీసుకొచ్చి చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో రిటైల్గా అమ్మటం జరుగుతుంది. ఆ క్రమంలో వీళ్ళకి డ్రైవర్గా ఈ సుభాని వాళ్ళ బంధువు షేక్ నాగుల్ జానీ, అట్లనే ఇంకొక ఆటో డ్రైవరు క్లీనర్గా ఉండేవాడు బిల్లా రాజకుమారు, వీళ్ళిద్దరు స్నేహితులు. దానికి డ్రైవర్గా క్లీనర్గా వెళ్తుండేవాళ్ళు. వీళ్ళకి ట్రిప్కి డ్రైవర్కి 7,000, క్లీనర్కి 3,000 ఇచ్చేవాళ్ళు వీళ్ళు. 10వ తారీఖున మార్నింగ్ చిలకలూరుపేట కళామందిర్ సెంటర్ నుంచి వీళ్ళిద్దరూ ఈ నాగుల్ జానీని, బిల్లా రాజకుమార్ని ఈ వెహికల్ ఇచ్చి పంపించారు నర్సీపట్నానికి. వాళ్ళు తెల్లవారుజాము 2 గంటలకి బైర్లంపల్లి చేరుకున్నారు నర్సీపట్నం దగ్గర. అక్కడ వీళ్ళు చెప్పిన మేరకు నాగరాజన్ అతను 4 బ్యాగ్స్ 120 కేజీస్ గాంజాని లోడ్ చేయడం జరిగింది. వీళ్ళు తుని నర్సీపట్నం, తుని రాజమండ్రి మీదుగా 2 గంటలకి సాయంత్రం 2 గంటలకి విజయవాడ బ్యారేజ్ చేరుకున్నారు. అక్కడ ఈ షేక్ మహాబ్ సుభాని వెంకటరత్నం వాళ్ళని మేము అడ్వాన్స్గా ముందు బుల్లెట్ మీద వెళ్తుంటాం, పోలీసు క్లియర్ పోలీసు వాళ్ళు ఏమైనా ఉండారేమో మీకు చెప్తాం, వెనక రండి అని చెప్పి ముందు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ర్యాండమ్ వెహికల్ చెక్కింగ్లో వాళ్ళని 2:40 PMకి మేము పట్టుకుని మధ్యవర్తుల సమక్షంలో ఈ గాంజాని వాళ్ళని అరెస్ట్ చేసి గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ ఎందుకు ఇంతవరకు రాలేదని వాళ్ళిద్దరూ మళ్ళీ వెనక్కి చెక్ చేసుకుంటూ వచ్చి ఈ ఐజేఎం విలాస్కి వెళ్ళే రోడ్లో నిన్న సాయంత్రం 6:30కి ఆడ చేరుకుని వెహికల్ చెక్ ఎక్కడుందని వాకప్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళని కూడా నిన్న రాత్రి 7 గంటలకి అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బుల్లెట్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో వైజాగ్ నర్సీపట్నం ఏజెన్సీ దగ్గర వీళ్ళకి గాంజా విక్రయించిన నాగరాజన్ అతన్ని అప్రహెండ్ చేయవలసింది.